भारत देश व्याप्त देश मैप तो सह ये राष्ट्र ఢిల్లీ నుంచి పడితే ఇక్కడి వరకు ప్రతి రాష్ట్రంలో కుటుంబ పాలన బీజేపీ నాయకులు వారి కుటుంబంలో అధికారంలో ఉన్న వ్యక్తులు వర్షపెట్టి ఢిల్లీలో శర్తిలాల్ గోయల్ నుంచి విజయ్ గోయల్ నుంచి స్టార్ట్ చేస్తే స్నేహ సింగ్ వర్మ నుంచి పర్వేష్ వర్మ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు పక్కన విజయరాజ సింధియా వసోదాస్ రాజ సింధియా వరకు వర్షపెట్టి ఒకటి కాదు 20 30 పేర్లు భారతదేశ మ్యాప్ పట్టుకొని ఇటువైపు ఇంతమంది ఉన్నారు వారిలో ప్రధానంగా గోవింద సామెత గుర్తుకొస్తుంది మోడీ గారు మాట్లాడుతుంటే గతంలో పకోడుల గురించి మాట్లాడినైనా నిన్న ఐటి గురించి మాట్లాడిండు అదొక వింత దాని గురించి మళ్ళా చెప్తా వారసత్వ రాజకీయాలకు అడ్డగా కమలదళం అని ఇదొకటి బ్రహ్మాండంగా విజయ విపులంగా కూలంకుషంగా వారి యొక్క ఏ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు వచ్చింది అవి వరుసపెట్టి చెప్తా అనురాగ్ ఠాకూర్ నుంచి వస్తే పీయూష్ గోయల్ కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం జ్యోతిరాజ్య సింధియా కుటుంబం ఇవన్నీ కూడా మీకు వరుసపెట్టి పంకజ్ సింగ్ అదే విధంగా డాక్టర్ బహుగుణ జోష్ ముషాంత్ సింగ్ ఇట్లా వరుసపెట్టి ఈ ఏ రాష్ట్రాల్లో ఎక్కడ కుటుంబంలో బీజేపీ నాయకులు అధికారంలో ఉన్నారు స్వయంగా అమిత్ షా కొడుకు కూడా బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారు అక్కడి వరకు వారి కుటుంబ పాలన వారిది కుటుంబ పాలన దేశవ్యాప్తంగా ఇదే కాక గతంలో కూడా వారు పొత్తులు పెట్టుకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో అప్నా దల్ ఎన్డీయూ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కుటుంబ పార్టీలు గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ కూడా కుటుంబ పార్టీ దానితో పాటు అక్కడ హర్యానాలో చౌతాల ఇప్పుడు ప్రజెంట్ ఇయ్యల వారితో ఉన్నారు అధికారంలో వారితో పొత్తు పెట్టుకున్నారు ఇట్లా వరుస పెడితే కాశ్మీర్ లో టీడీపీ ఆంధ్రలో టీడీపీ వరుస పెట్టి అనేక కుటుంబ పార్టీలతోని వారు పొత్తులు పెట్టుకున్నారు శివసేన అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు దేశ ద్రోహులు అని చెప్పి ఒక మాట అన్నాడు కాబట్టి మరి గతంలో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా మోడీ గారు మీ పార్టీ దేశ ద్రోహుల పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీజేపీ అంటే భారతీయ జగడల పార్టీగా మారిపోయింది బీజేపీ వారి యొక్క రౌడీ జంకు ఆ మోడీ గారి యొక్క ఈడీ జంకు అమిత్ షా గారి ఐటీ జంకు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు తెలంగాణలో కేసీఆర్ ఇజం మాత్రమే చెల్లుతుంది 14లో 2 మొన్నొక్కటి మొన్నటి ఎలక్షన్ లో 2 బై ఎలక్షన్ లో సీట్లు గింతంత గెలిస్తే 3 సీట్లు గెలిస్తే 103 సీట్లు ఉన్న పార్టీతోని ఇవాళ తెలంగాణలో బీజేపీ ఖాయం అంటుండు తెలంగాణలో బీజేపీ ఖాయం కాదు అది మాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో బీజేపీ మాయమైపోతుంది కేంద్రంలో ఉన్న అధికారం కూడా బీజేపీ యొక్క అధికారం మాయమైతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇన్ని ఉదాహరణలు వారు పెట్టుకొని వారి పార్టీ యొక్క కుటుంబాలు పెట్టుకొని మా కుటుంబ పాలన గురించి మాట్లాడడం సరైంది కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకో మాట ఐటీఆర్ తెలంగాణ ప్రాంతంలో ఐటీ హబ్గా మారుస్తాం టెక్నాలజీ హబ్గా మారుస్తాం అన్నారు మార్చాం ఎవడొద్దు అన్నాడు మిమ్మల్ని బ్రహ్మాండంగా మార్చండి 111 జీవో కూడా ఎత్తేసాం 131,670 ఎకరాలు కూడా మంచి అవైలబిలిటీ వచ్చింది బ్రహ్మాండంగా 1,000 ఎకరాలు కావాలో మీరు ఐటీ హబ్గా ఐటీ టెక్నాలజీగా మారిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దండం పెట్టి ఒప్పిస్తాం వారి అలా ఉన్న ఐటీఆర్ ను వాపస్ తీసుకుపోయి ఈ మా నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడింది మాకు గుర్తొస్తుంది వారు బీజేపీ పార్టీ అంటేనే మందికి పుట్టిన వాళ్ళు మా ఊళ్ళు అని చెప్తారు అని చెప్పి చాలా సార్లు చెప్పారు నేను స్వయంగా ఈ దేశానికి ప్రధానమైనటువంటి బీజేపీ నాయకుడు మరి ప్రధానమంత్రి మోడీ గారు వారు అన్నారు ఇవాళ ఏమంటారు ఐటీఐ ఎవరు ఐటీఐఆర్ ను వాపస్ తీసుకుపోయింది ఎవరు అసలు ఐటీకి మీకు ఏమైనా సంబంధం ఉందా గతంలో ఉద్యోగాల గురించి మాట్లాడితే పకోడీలు అమ్ముకోమని చెప్పి రైల్వే స్టేషన్లలో పకోడీలు అమ్ముకోమని చెప్పిన వ్యక్తి నోట ఇవాళ ఐటీ గురించి వచ్చిందంటే ఇది ఒక వింతగా మేము భావిస్తా ఉన్నాం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం మీదే ఒక కిల్లర్స్ పార్టీ ఒక సెల్లర్స్ పార్టీగా బీజేపీని ఇలా ట్రీట్ చేస్తూ ఉన్నారు అట్లాంటిది మీరు అంటున్న ఐటీఆర్ ద్వారా అప్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ పార్క్ గా మారుస్తా అంటే బ్రహ్మాండంగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం అదే వెల్కమ్ విషయానికి వచ్చేసరికి నిన్న అంటున్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారికి వెల్కమ్ చేయాలంటారు ఎక్కడ వెల్కమ్ చేస్తారు ఎందుకు వెల్కమ్ చేస్తారండి విభజన చట్టంలోని హామీలను అమలు పరిచినందుకు వెల్కమ్ చేయాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వాపస్ తీసుకుపోయినందుకు వెల్కమ్ చేయాలా సైనిక్ స్కూల్ రానియందుకు నవోదయ స్కూల్ రానియందుకు మీకు వెల్కమ్ చేయాలా కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వనందుకు మేము వెల్కమ్ చేయాలా ఒకే రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యాహ్నం సాయంత్రం స్టాలిన్ గారు
వాళ్ళు వెల్కమ్ చేయలేరంటే, మొన్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు, నిన్న స్టాలిన్ గారు, నిన్న కేసీఆర్ గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు ముఖ్యమంత్రులు, కేజ్రీవాల్ గారు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ప్రతినిత్యం కలిసే కేజ్రీవాల్ గారు వారు వెల్కమ్ చేయట్లేదంటే మీరు ఆలోచించుకోండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో. నాలుగు ముఖ్య రాష్ట్రాలు దేశాన్ని సాధే రాష్ట్రం ఒక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ప్రధాని గారు వస్తే వెల్కమ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మోడీ గారు అర్థం చేసుకోవాలని చెప్పి వారికి నేను తెలియజేస్తాను. భారతదేశ వ్యాప్తంగా దేశంలో మ్యాప్తో సహా ఏ రాష్ట్రంలో ఢిల్లీ నుంచి పడితే ఇక్కడ వరకు ప్రతి రాష్ట్రంలో కుటుంబ పాలన బీజేపీ నాయకులు వారి కుటుంబంలో అధికారంలో ఉన్న వ్యక్తులు వరుస పెట్టి ఢిల్లీలో చరతిలాల్ గోయల్ నుంచి విజయ్ గోయల్ నుంచి స్టార్ట్ చేస్తే, స్నేహ సింగ్ వర్మ నుంచి పర్వేష్ వర్మ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు పక్కన విజయరాజ సింధియా వసోదాస్ రాజ సింధియా వరకు వరుస పెట్టి ఒక్కటి కాదు 20-30 పేర్లు భారతదేశ మ్యాప్ పట్టుకొని ఇటువైపు ఇంతమంది ఉన్నారు. వారిలో ప్రధానంగా గురువింద సామెత గుర్తుకొస్తుంది. మోడీ గారు మాట్లాడుతుంటే గతంలో పకోడీల గురించి మాట్లాడినైనా నిన్న ఐటీ గురించి మాట్లాడిండు, అదొక వింత, దాని గురించి మళ్ళీ చెప్తా. వారసత్వ రాజకీయాలకు అడ్డగా కమల దళం అని ఇది ఒకటి బ్రహ్మాండంగా విజయ విపులంగా కూలంకుశంగా వారి యొక్క ఏ రాష్ట్రంలో ఎవరున్నారు వచ్చింది అవి వరుస పెట్టి చెప్తా. అనురాగ్ ఠాకూర్ నుంచి పడితే పీయూష్ గోయల్ కుటుంబం, ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం, జ్యోతిరాజ్య సింధియా కుటుంబం, ఇవన్నీ కూడా మీకు వరుస పెట్టి పంకజ్ సింగ్, అదేవిధంగా గడ్డా బహుగుణ జోష్, ముషాంత్ సింగ్ ఇట్లా వరుస పెట్టి ఈ ఏ రాష్ట్రాల్లో ఎక్కడ కుటుంబంలో బీజేపీ నాయకులు అధికారంలో ఉన్నారు. స్వయంగా అమిత్ షా కొడుకు కూడా బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారు. అక్కడి వరకు వారు కుటుంబ పాలన, వారిది కుటుంబ పాలన దేశవ్యాప్తంగా. ఇదే కాక గతంలో కూడా వారు పొత్తులు పెట్టుకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అప్నాదల్ ఎన్డీఏ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కుటుంబ పార్టీలు, గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీ కూడా కుటుంబ పార్టీ, దానితో పాటు అక్కడ హర్యానాలో చౌతాల ఇప్పుడు ప్రజెంట్ ఇయ్యాల వారితో ఉన్నారు అధికారంలో, వారితో పొత్తు పెట్టుకున్నారు. ఇట్లా వరుస పెడితే కాశ్మీర్లో పీడీపీ, ఆంధ్రాలో టీడీపీ, వరుస పెట్టి అనేక కుటుంబ పార్టీలతోని వారు పొత్తులు పెట్టుకున్నారు. శివసేన అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు దేశ ద్రోహులు అని చెప్పి ఒక మాట అన్నాడు. కాబట్టి మరి గతంలో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా మోడీ గారు, మీ పార్టీ దేశ ద్రోహుల పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీ అంటే భారతీయ జగడల పార్టీగా మారిపోయింది. బీజేపీ వారి యొక్క రౌడీజంకు, ఆ మోడీ గారి యొక్క ఈడీజంకు, అమిత్ షా గారి ఐటీజంకు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. తెలంగాణలో కేసీఆర్ ఇజం మాత్రమే చెల్లుతుంది. 14లో 2, మొన్నొక్కటి, మొన్నటి ఎలక్షన్లో 2 బై ఎలక్షన్లో సీట్లు గింతంత గెలిస్తే, 3 సీట్లు గెలిస్తే 103 సీట్లు ఉన్న పార్టీతోని ఇవాళ తెలంగాణలో బీజేపీ ఖాయం అంటుండు. తెలంగాణలో బీజేపీ ఖాయం కాదు, అది మాయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో బీజేపీ మాయమైపోతుంది, కేంద్రంలో ఉన్న అధికారం కూడా బీజేపీ యొక్క అధికారం మాయమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని ఉదాహరణలు వారు పెట్టుకొని, వారి పార్టీ యొక్క కుటుంబాలు పెట్టుకొని మా కుటుంబ పాలన గురించి మాట్లాడడం సరైంది కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో మాట, ఐటీఆర్ తెలంగాణ ప్రాంతంలో ఐటీ హబ్గా మారుస్తాం, టెక్నాలజీ హబ్గా మారుస్తాం అన్నారు. మార్చాం ఎవడొద్దు అన్నాడు మిమ్మల్ని, బ్రహ్మాండంగా మార్చండి. 111 జీవో కూడా ఎత్తేసాం, 131,670 ఎకరాలు కూడా మంచి అవైలబిలిటీ వచ్చింది. బ్రహ్మాండంగా ఎన్ని 1000 ఎకరాలు కావాలో మీరు ఐటీ హబ్గా, ఐటీ టెక్నాలజీగా మారిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దండం పెట్టి ఒప్పిస్తాం. వారి అలా ఉన్న ఐటీఆర్ ను వాపస్ తీసుకుపోయి ఈ మా నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడింది మాకు గుర్తొస్తుంది. వారు బీజేపీ పార్టీ అంటేనే మందికి పుట్టిన వాళ్ళు మా ఊళ్ళు అని చెప్తారు అని చెప్పి చాలా సార్లు చెప్పారు. నేను స్వయంగా ఈ దేశానికి ప్రధానమైనటువంటి బీజేపీ నాయకుడు మరి ప్రధానమంత్రి మోడీ గారు వారు అన్నారు ఇలా ఏమంటారు, ఐటీఆర్ ను వాపస్ తీసుకుపోయింది ఎవరు, అసలు ఐటీకి మీకు ఏమైనా సంబంధం ఉందా? గతంలో ఉద్యోగాల గురించి మాట్లాడితే పకోడీలు అమ్ముకోమని చెప్పి రైల్వే స్టేషన్లలో పకోడీలు అమ్ముకోమని చెప్పిన వ్యక్తి నోట ఇవాళ ఐటీ గురించి వచ్చిందంటే ఇది ఒక వింతగా మేము భావిస్తూ ఉన్నాం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మీదే ఒక కిల్లర్స్ పార్టీ, ఒక సెల్లర్స్ పార్టీగా బీజేపీని ఇలా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటిది మీరు అంటున్న ఐటీఆర్ ద్వారా, అప్ ద్వారా టెక్నాలజీ తెలంగాణ టెక్నాలజీ పార్క్ గా మారుస్తా అంటే బ్రహ్మాండంగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అదే వెల్కమ్ విషయానికి వచ్చేసరికి నిన్న అంటున్నారు
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారికి వెల్కమ్ చేయాలంటారు. ఎక్కడ వెల్కమ్ చేస్తారు, ఎందుకు వెల్కమ్ చేస్తారండి? విభజన చట్టంలోని హామీలను అమలు పరిచిన పరిచినందుకు వెల్కమ్ చేయాలా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వాపస్ తీసుకుపోయినందుకు వెల్కమ్ చేయాలా? సైనిక్ స్కూల్ రానియందుకు, నవోదయ స్కూల్ రానియందుకు మీకు వెల్కమ్ చేయాలా? కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వనందుకు మేము వెల్కమ్ చేయాలా? ఒకే రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మధ్యాహ్నం సాయంత్రం స్టాలిన్ గారు వాళ్ళు వెల్కమ్ చేయలేరంటే, మొన్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు, నిన్న స్టాలిన్ గారు, నిన్న కేసీఆర్ గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు ముఖ్యమంత్రులు, కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, కేజ్రీవాల్ గారు ప్రతినిత్యం కలిసి కేజ్రీవాల్ గారు వారు వెల్కమ్ చేయట్లేదంటే మీరు ఆలోచించుకోండి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో. నాలుగు ముఖ్య రాష్ట్రాలు దేశాన్ని సాధే రాష్ట్రం, ఒక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ప్రధాని గారు వస్తే వెల్కమ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మోడీ గారు అర్థం చేసుకోవాలని చెప్పి వారికి నేను తెలియజేస్తాను.